తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. డిసెంబర్ 7వ తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదిన సందర్భంగా రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు రుణమాఫీ సగం సగం అయింది. ఇక నిన్నేమంటాడు ముఖ్యమంత్రి, రుణమాఫీ అయిపోయింది, ఎంత చేసినామో చేసేకాడికి చేసినామని అంటుండు. ఇట్లా 6 అబద్ధాలు, 66 మోసాలు చేసి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గారడి పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ, దొంగలు లంగలున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల చరిత్ర చూడండి, ప్రతిసారి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక పంట అయిపోయింది, రెండో పంటది కూడా ఇచ్చే టైం వచ్చింది. ఎక్కడ పోయింది మీ రైతు భరోసా? కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇట్లా రైతులను మోసం చేశారు. మహిళలను, ఆడపడుచులను 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి మీరు 0 వడ్డీ మీద రుణాలు ఇచ్చారు? మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకు. స్కూటీలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇట్లా మహిళలను మోసం చేశారు. యువకులను 5,00,000 రూపాయల విద్యా భరోసా ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్లు అని చెప్పారు. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అని చెప్పారు. ఇట్లా యువకులను, నిరుద్యోగులను మోసం చేశారు. పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది మీ ఇండ్లు? వృద్ధులకు, వికలాంగులకు, బీడీ వర్కర్లకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడికి పోయినాయి మీ పెన్షన్? ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఇదే కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్కడ హైదరాబాద్లో ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టి ముఖ్యమంత్రి బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కొరకు కొత్త అపార్ట్మెంట్లు కట్టాలన్నా, కొత్త కమర్షియల్ బిల్డింగ్లు కట్టాలన్నా 100 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇచ్చారు. హైడ్రా పేరు మీద కూల్చివేతలు, బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు పెట్టడం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక మన జిల్లాకు వస్తే మన జిల్లాలో ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలనను వదిలించుకోవాలని 3కి 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మన జిల్లాలో భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. ప్రజలు నమ్మిండ్రు మన మంచిర్యాల జిల్లా ప్రజలు బతుకుల్లో మార్పు వస్తుందని నిజంగా నమ్మిండ్రు. ఇవాళ మంచిర్యాల్లో ఏంది పరిస్థితి? మంచిర్యాల ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు, భయాందోళనకు గురి చేయడం, ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం. ఆయననే కేసులు చెప్తాడు, ఆయననే సెక్షన్లు చెప్తాడు, ఆయననే పోలీస్, ఆయననే మున్సిపల్ కమిషనర్, ఆయననే ఇంజనీర్, ఆయననే అన్ని డిసైడ్ చేస్తాడు. చట్ట వ్యవస్థ, చట్టము, న్యాయ వ్యవస్థ అంటే ఎటువంటి గౌరవం లేని ఎమ్మెల్యే. మంచిర్యాల మార్కెట్లో అభివృద్ధి పేరు మీద కూల్చివేతలు ఇవ్వాలి. ఎందుకు? అది కేవలం కక్ష సాధింపు, కేవలం కక్ష సాధింపు. మీరు అభివృద్ధి పేరు మీద పనులు చేస్తే మేము సహకరిస్తాం, కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నోటీసులు ఇవ్వాలి, దాన్ని బట్టి మీరు చేయాలి. ఎటువంటి నోటీసులు లేకుండా పండుగ పూట, దసరా దీపావళి పండుగ పూట కూడా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. మీ స్వంత పార్టీ నాయకులు ఎంతమంది ఏం కబ్జా చేసిరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మంచిర్యాల చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు చెరువులో ఎవరు ఇల్లు కట్టిరని. వాగొడ్డులకు ఎవరెవరు ఇల్లు కట్టిర్రు, బఫర్ జోన్లో ఎవరెవరు కట్టిర్రు అందరికీ తెలుసు. మరి మీరు ఎంతమంది కూల్చివేచిండ్రు? మీ స్వంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడితే ఎంతమందిని మీరు జైలుకు పంపిండ్రు? మంచిర్యాల ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య, గ్యాంగులు తయారై రాత్రి పూట మంచిర్యాల పట్టణంలో భయాందోళనకు గురి చేయడం. అభివృద్ధి ఎక్కడ పోయింది?
మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవి. మీరు ఎన్నికల సమయంలో చెప్పారు ఎల్లంపల్లి బాధితులకు 100 రోజులల్లో ఎల్లపల్లి బాధితులకు వాళ్ళకి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లిస్తామని చెప్పారు. సంవత్సరం అయింది, ఎక్కడ పోయింది మీ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం? మంచిర్యాల్ నుంచి 2 టౌన్కి పోవడానికి 6 నెలల్లో ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తామని చెప్పినాం, ఎక్కడ పోయింది? మరి సంవత్సరం అయింది, దాని మాటనే లేదు. గోదావరి మీద వంతెన టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎన్నికల్లో హామీ ఇచ్చింది, 2014లో 2018లో. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కాలయాపన చేసి చివరికి టెండర్ అయ్యి కాంట్రాక్ట్ ఇస్తే ఇలా కేవలం నువ్వు అనుకున్న కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ పైసలు వసూలు చేయాలని ఇలా గోదావరి మీద వంతెన ఆపినావు. సంవత్సరం అయింది, ఏం సాధించినావు నువ్వు గోదావరి మీద వంతెన ఆపి? అటు పెద్దపల్లి జిల్లా ప్రజలకు, ఇటు మంచిర్యాల జిల్లా ప్రజలకు 20 కిలోమీటర్లు ఒకవైపు పోవడానికి, ఇలా గోదావరి మీద వంతెన కడితే పోను 20 కిలోమీటర్లు రాను 20 కిలోమీటర్లు ఈ 2 జిల్లా ప్రజలకు తగ్గుతుండే, దాన్ని ఆపిను. మంచిర్యాల వరద ప్రాబ్లానికి కరకట్ట నిర్మాణం చేపడతామన్నాం, ఎక్కడ పోయింది నీ కరకట్ట నిర్మాణం? ఏడుదానికి వచ్చింది నీ కరకట్ట నిర్మాణం? ఇట్లా మంచిర్యాల ఆజీపూర్ మండలంలో చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్ళు అందుతలేదు. కనీసం ఈసారి యాసంగి పంట కన్నా నీళ్ళు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక సింగరేణి ప్రాంతం, మన జిల్లా అంతా సింగరేణి ప్రాంతం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది సింగరేణి ప్రాంతంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. అటు బెల్లంపల్లి నియోజకవర్గం, ఇటు చెన్నూరు, ఇటు మంచిర్యాల. మరి ఎక్కడ పోయింది మీ రెగ్యులరైజేషన్ ముచ్చట? ఏడుదాకా వచ్చింది? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయి హై పవర్ కమిటీ వేతనాలు? 14,000 రూపాయలు 12,000 రూపాయలకి ఇలా జీతాలు చేస్తారు. స్థానికులు ఎవరైతే ఓసీలల్లా సింగరేణిలో భూములు కోల్పోయినరో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మంచిర్యాల ఎమ్మెల్యే చెప్పిండు, చెన్నూరు ఎమ్మెల్యే చెప్పిండు, ఏడవైనాయి మీ స్థానికులకు ఉద్యోగాలు? ఉన్న ఉద్యోగాలు మీకు ఎత్తురు. మీరు బడాబడా కాంట్రాక్టర్లను తీసుకొస్తే వాళ్ళు ఎక్కడోళ్ళనో తీసుకొచ్చి ఇలా ట్రక్లకు డ్రైవర్లుగా పెట్టుకొని ఉన్నోళ్ళ ఉద్యోగాలు తీసెత్తారు. ప్రశ్నిస్తే మా కార్యకర్తల మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపుతారు. సింగరేణి కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి? సింగరేణి క్వార్టర్లు మరమ్మతులు చేయిస్తామన్నారు, ఎక్కడ పోయింది మీ క్వార్టర్ల మరమ్మతులు? సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాల సమస్యకు పరిష్కారం తెస్తా అన్నాడు. దొంగ పట్టాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిర్రు, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, ఎక్కడ పోయింది ఈ దొంగ పట్టాల సమస్య? పట్టాల సమస్య ఇప్పటివరకు ఎందుకు పరిష్కరిస్తలేరు సింగరేణి ప్రాంతంలో? ఇట్లా మంచిర్యాల జిల్లాల రైతులను మోసం చేశారు, సింగరేణి కార్మికులను మోసం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే గెలిపిస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 40,000 ఉద్యోగాలు చెన్నూరు ఎమ్మెల్యే 4 కన్నా ఉద్యోగాలు ఇచ్చిండా, కొడుకుకు మాత్రం ఉద్యోగం ఇచ్చిండు, కొడుకుని ఓ ఇంటివాణి చేసిండు ఉద్యోగం ఇచ్చి. ఎక్కడ పోయినాయి మీ యువకులకు ఉద్యోగాలు? చెన్నూరులో లెడ్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పారు, చెన్నూరులో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తా అని చెప్పిండు. చెన్నూరులో ఏదైతే గోదావరి వరద ప్రాంతం ఉందో దానికి కరకట్ట నిర్మించి దానికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తా అని చెప్పిండు చెన్నూరు ఎమ్మెల్యే. ఎక్కడ పోయింది? ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే, బెల్లంపల్లిన ఒక చక్కటి హాస్పిటల్ లేదు, 200 పడకల హాస్పిటల్ చెప్తామన్నారు. బెల్లంపల్లికి మెడికల్ కాలేజ్ అని చెప్పారు, బెల్లంపల్లికి నర్సింగ్ కాలేజ్ అని చెప్పారు. ఇవాళ బెల్లంపల్లిన కనీస మౌలిక వసతులు లేవు. ఏదైనా ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది అయితే ప్రతి దానికి మంచిర్యాలకి రావాల్సి వస్తుంది. బెల్లంపల్లిన బస్ డిపో అన్నారు, ఎక్కడ పోయింది బెల్లంపల్లిన బస్ డిపో? బెల్లంపల్లిన మారుమూల ప్రాంతాల్లో ఉన్న మండలాలకు, గ్రామీణ ప్రాంతాలకు ఇలా కనీస రోడ్డు వసతులు లేవు. బెల్లంపల్లి ఎమ్మెల్యే 24 గంటలు అందుబాటులో ఉంటా అని చెప్పిండు, 24 గంటలు నియోజకవర్గంలో ఉండి సేవలు అందిస్తా అని చెప్పిండు, మరి ఎక్కడ పోయింది? మన మంచిర్యాల జిల్లా ప్రాంతం ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఎలక్షన్లలో గెలిపించినందుకు ఇవాళ ఈ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే భయాందోళనకు గురి చేసుడు, ప్రజలను బెదిరించుడు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు పెట్టడము, అక్రమంగా కూల్చివేతలు చేపట్టడము, పైసలు వసూలు చేయడము, పైసలు ఇవ్వకపోతే ఇంటి ముంగట కందకము, పైసలు ఇస్తే కందకం పూడ్చడము, ఆఖరికి మీడియా మిత్రులను బెదిరించడము, ఇది ఇలా మంచిర్యాల జరుగుతుంది. బెల్లంపల్లి ఎమ్మెల్యేను కనబడడు, రాడు,
బెల్లం పేలిన కనీస మౌలిక వసతులు లేవు. బెల్లం పేలిన ఇచ్చిన హామీలు అన్నీ కూడా తుంగల తొక్కిండు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే నాకు మస్తు కంపెనీలు ఉన్నాయి, నేను దేశమంతా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన చెన్నూరులోనే కంపెనీలు పెడతా 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెన్నూరు ఎమ్మెల్యే చెప్పి అటు చెన్నూరు ప్రజలను మోసం చేసిండు. అట్లా ఈ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేపై మేమందరం కూడా ఛార్జ్షీటు విడుదల చేస్తున్నాము. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది, మహిళలకు అండగా ఉంటుంది, యువకులకు అండగా ఉంటుంది, పేద ప్రజలకు అండగా ఉంటుంది, సింగరేణి కార్మికులకు అండగా ఉంటుంది. సమస్యలు నెరవేర్చేంతవరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి